जमुना। सक्सेसफुल हीरोइन का एन्नो ब्लॉकबस्टर सिनेमालो नटिंचारु। తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ హిందీ సినిమాల్లో నటించారు అలనాటి అగ్రనటులు అందరితోనూ నటించారామ ఆమ పోషించిన సత్యభామ పాత్ర జమునకు పేరు తీసుకువచ్చింది మునింద్ర ఇందులో ఏదో తంత్రం ఉంది నా నాదులు ఇంత బరువు ఉంటారని నేను నమ్మలేకుండా ఉన్నాను సినిమా సత్యభామగా జమునకు పేరుంది మిస్సమ్మ సినిమా జమున కెరీర్ లో మైలురాయిగా నిలిచింది గుండమ్మ కథ మిస్సమ్మ ఇల్లరికం ఇలవేల్పు లేత మనసులు సహా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించారు 1964 1968 లో ఉత్తమ సహాయ నటిగా జమున ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకొని 2008 లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది వైవిధ్యమైన పాత్రలతో అలరించిన జమున వృత్తి టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది ఇక పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే 1989 లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు ఆ తర్వాత కొంత కాలానికే ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నారు జమున రాజకీయాలకు దూరం కావడంపై గతంలో స్పందించారు ఇంద్రాగాంధీ ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని తనను సీనియర్ నేతలు ఎంతగానో ప్రోత్సహించారన్నారు ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేవని అంతా డబ్బుతో ముడిపడి ఉన్నాయన్నారు తాను ఈ రాజకీయాల్లో ఇమడలేనని దూరంగా ఉన్నట్లు చెప్పారు డబ్బు చుట్టూ తిరిగే రాజకీయాలు వద్దన్నారు గతంలో రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమనే భావం ఉండేదని ఇప్పుడు లక్షల్లో ఖర్చు చేసి కోట్లల్లో సంపాదించాలనేలా పరిస్థితులు మారిపోయాయన్నారు తాను ఒకసారి ఎంపీఐ గెలిచానని ఆ తర్వాత డబ్బు లేకపోవడంతోనే ఓడిపోయినట్టు చెప్పారు జమున 1936 లో హంపీలో జన్మించారు ఆమె 1953 లో పుట్టినిల్లు చిత్రంతో నటిగా పరిచయమయ్యారు కెరీర్ ఆరంభంలోనే ఆమె ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సరసన నటించే అవకాశం అందుకుంది 1957 లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ మిస్సమ్మలో జమున కూడా నటించారు కులేబా కావాలి కథ మూగ మనసులు ఇలాంటి చిత్రాల్లో జమున నట విశ్వరూపం చూడొచ్చు జమున నటించిన మిస్సమ్మ దొంగరాముడు భాగ్యరేఖ భూకైలాస్ గులేబా కావాలి కథ గుండమ్మ కథ బొబ్బిలి యుద్ధం మూగ మనసులు రాముడు భీముడు తోడు నీడ రాము పూలరంగుడు పన్నంటి కాపురం ఉండమ్మ బొట్టు పెడత సినిమాల్లో నటనకు మంచి గుర్తింపు వచ్చింది హిందీ సినిమాల్లో కూడా జమున నటించారు మరికొన్ని కన్నడ చిత్రాలలోనూ ఆమె తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే 1964 లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు జమున కుటుంబ కథా చిత్రాలు పౌరాణికాలు జానపదాలు ఇలా అన్ని జోనర్స్ లో తన నటనతో జమున మెప్పించారు పొగరబోతు అమ్మాయిగా నటించాలంటే అప్పట్లో గుర్తుకు వచ్చేది జమున మాత్రమే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రులతో జమునకు మంచి సాన్నిహిత్యం ఉంది సావిత్రి చివరి రోజుల సంఘటనల్ని జమున తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు జమున తన కెరీర్ లో అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు అలాగే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు జమున భర్త జూలీరి రమణారావు వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె జమున రాజకీయాల్లో కూడా రాణించారు 1980 లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు 1989 లో రాజమండ్రి నుంచి లోక్సభ ఎంపీగా విజయం సాధించారు తిరిగి 1991 లో ఓటమి చెందటంతో ఆమె రాజకీయాలకు దూరమయ్యారు జమున మరణ వార్తతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది కృష్ణ కృష్ణరాజు ఇలా వరుసగా ఆ తరం నటులంతా వరుసగా తిరిగి రాని లోకాలకు వెళుతున్నారు ఇప్పుడు జమున కూడా మరణించటం తీవ్ర విషాదంగా మారింది జమున మృతితో సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు అల్లరి పిల్లగా ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా ఉత్తమ ఇల్లాలిగా అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని మెప్పించిన తొలితరం నటి జమున ఇక లేరు అనారోగ్య కారణాలతో శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు